క్యాబేజ్ ఫ్రై కోసం ముందుగా క్యాబేజీని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా తురుముకొని కుక్కర్లో వేసేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం హాఫ్ గ్లాస్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటామండి. ఇప్పుడు చూపించిన అన్ని కట్ చేసి పెట్టుకుంటాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్న బాణంలో తర్వాత 10 కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెప్పలు పొన్నమిర్చి ఉంటాయి కదండి మన దగ్గర పచ్చిమిర్చిలు కొంచెం పండినవి అవి తీసుకుని ఈ విధంగా చిన్న కట్ చేసుకున్నాం. గుప్పుడు కరివేపాకు 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండా సాయి పెసరపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు తర్వాత ఎండుమిర్చి వేసుకుని మంచిగా అది వేగనివ్వాలండి. ఇందా మెయిన్ టైం మనము కుక్కర్లో ఉడకబెట్టుకున్నటువంటి మన క్యాబేజీ నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే పిండుకొని మనం తీసేస్తామంట. వాటర్ పెద్దగా ఉండదు ఎందుకంటే మనం 1/2 గ్లాసే వేసుకున్నాం కాబట్టి అది కుకింగ్కి సరిపోతుంది. మహా అయితే 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ ఏమైనా మిగులుతుందేమో అంతే మనం స్క్వీజ్ చేయగా ఆ వాటర్ని మనం తీసేస్తాము. చూసారా ఎంత వాటర్ మిగిలింది. ఇంకా మనం స్క్వీజ్ చేసుకున్నటువంటి ఈ క్యాబేజీ మిశ్రమాన్ని వేగినటువంటి పోపులో వేసేస్తాము. సరిపడా సాల్ట్ వేసి 2 నుంచి 3 నిమిషాలు మనం మగ్గనిస్తే మన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకా దీని కాంబినేషన్ లో ఏదైనా చారు లాంటిదో పప్పు చారు లాంటిదో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి.